సో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నాము కార్యకర్తలము నాయకులు అందరం ఏడుస్తున్నాం అసలు వారు అయితే ఎందుకు ఆ ఏడు పాల్గొనలేదంటే మన ఇంట్లో అయ్యే చచ్చిపోతా దేవుడో లేదో నేను కానీ ఆ రోజు ఫుల్ ఏడ్చేది నేను ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థమవుతలేదు కానీ అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఒక పొలిటికల్ అటాచ్మెంట్ బాగా ఏడుస్తున్నాం అందరం ఏడుస్తూ 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 ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదండి ఇంపార్ట్ ఉంది సార్ దగ్గర మేము లోపలికి పోయినాం ఆ టైంలో ఎందుకు ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని వదులుస్తారు చూడాలి సార్ పిల్లలని భార్యను వదిలేస్తారు అవునా మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కదా మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాము వాళ్ళు మమ్మల్ని వదిలేస్తున్నారు ప్రాక్టికల్ గా చూసినా జగన్ విషయం జగన్ గాని లేకపోతే శర్మిలే అంత దూరం ఉన్నది అనుకో వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలా స్కెచ్ చేస్తున్నారు లోపల మేమేమో బయట ఏడుస్తున్నాం మేము నేను స్టన్ అయిపోయినా ఇదేంది ఏం జరుగుతుంది లోపల మేమేమి ఏడుచుకుంటే వద్దుంటే వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నారు ఆయన వాళ్ళని వదులుతామని మేము పోతే ఉల్ట జరుగుతుంది లోపల అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు 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 రాదు షర్మిలకి లేదు వైఎస్ ఎంపీలకు లేదు జగన్ కి లేదు నేను నేను చూసాను కదా ఫ్యామిలీ అంతా చూసాను కదా అంతా ఇట్లా ముఖ్యమంత్రి కావాలి ఎవరు కావాలి ఫ్యామిలీ అనేది స్కెచ్ నడుస్తుందట మేమేమో ఏడుస్తున్నాం ఆ లోపల పోయినాక నేను ఏడు బంద్ చేసిన ఏదో ఇదంతా అంత డ్రామా ఉన్నది రాయన అని వదిలేసిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా